సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్కామ్స్టర్ అనేది నిజం. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పచ్చ దొంగల ముఠా ఊళ్ళ మీద పడుతుంది. అంతర్జాతీయ దొంగల ముఠాకు ఆ పార్టీకి ఏమాత్రం తీసుకోదని కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి. ఫస్ట్, ఇతను నోటికి ఏదొస్తే అది జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పబ్లిక్ డేటా చోరీ చేసింది ఎవరో? మీ వాళ్ళు కాదా? మనుషుల్ని 50 ఇళ్ళకు ఒకరిని పెట్టి ఆ 50 ఇళ్లలో ఏం జరుగుతూ ఉంది, ఎవడోడు ఇంట్లో ఆడపిల్లల ఫోన్ నెంబర్లు తీసుకొని వేధిస్తుంది మీ ప్రభుత్వం కాదా? మీ నాయకుడు కాదా? దీనికి సమాధానం చెప్పండి అయ్యా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు డేటా చోరీ చేయడమా? ఏమన్నా మతుండి మాట్లాడుతున్నారా? మీరు ఎన్నికల వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశారు? ఒక వ్యవస్థను పెట్టుకొని ఆ వ్యవస్థ ద్వారా 50 ఇళ్ళకు ఒకరిని పెట్టి ఆ 50 ఇళ్లలో ఎవడుంటాడు, ఏం చేస్తాడు, ఎవడు ఏ పని చేస్తాడు, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ మధ్య సంబంధాలు ఏంటి, ఇవి అవి అని వాళ్ళ పర్సనల్ ఫోన్ నెంబర్లు తీసుకొని ఆ వాళ్ళతో గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో మీ పార్టీ డేటాని, అంటే మీ పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఆ గ్రూపుల్లో పెడుతూ ఆ డేటాను తీసుకొని మేము అధికారంలో ఉన్నామని చలాయిస్తూ ఉంది మీరు కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఈరోజు ఎవడో భూమి నాది, నేను నా సొంత డబ్బులు పెట్టి భూమి కొనుక్కుంటా, ఆ భూమి ఒరిజినల్ పత్రాలు కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటా ఉన్నారు, అది చోరీ కాదా? ఎవడికి అన్నిటికీ సమాధానాలు చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీ బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆయన నిజాయితీ పరుడుగా బయటకు వచ్చేశాడు, ఇంకా మీకు ఏం చేయాలో తెలియక ఈ డేటా చోరీ అంటారు, ఇంకొకటి అంటారు, ఇంకొకటి అంటారు, అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు. మీరు ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించుకుంటే మంచిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకు ఈ విధంగా చేయడం? ప్రజల్ని మీరు మైకుల ముందుకు వస్తేనే జనాలు ఏంట్రా ఈయన మాట్లాడేది రోజు సోది అనుకుంటా ఉన్నారు. ఆపండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని మీ నాయకుడికి, అంతేగాని మీ లాంటి సలహాదారులను పెట్టుకొని ప్రజలపైన బలవంతంగా రుద్ది ప్రజల్ని ఎట్టబడితే అటు టాపిక్లు డైవర్ట్ చేయడం కోసం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, మీ నాయకుడికి ఇచ్చిన అధికారం ఏంటి? ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు మంచి చేయండి అంతేగాని ప్రభుత్వంలో ఉండే కొంతమంది అంటే ప్రతిపక్ష నాయకులపైన ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. వారంటీ లేని గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ చట్టం ప్రకారం శిక్షించవచ్చు, ప్రజలే ఆలోచించుకోవాలని అన్నారు. వారంటీలు లేని గ్యారంటీలు కాదయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భవిష్యత్తు గ్యారంటీ. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజల్ని మీరు మోసం చేస్తూ ఉంటే అంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నేను గ్యారంటీ అని చెప్పాడు. అది ఆ భవిష్యత్తు గ్యారంటీని చూసి మీ పార్టీకి వారంటీ లేదు కాబట్టి మీరు భయపడి ఇప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మీరు వచ్చిన తర్వాత అయ్యా గ్యాస్ రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల రేట్లు ఏ విధంగా పెరిగిపోయాయి, బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగిపోయాయి, కరెంట్ ఛార్జీలు ఏ విధంగా పెరిగిపోయాయి, ఈ విధంగా మీరు బాదుడే బాదుడు చేస్తూ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఒక రావణ కాష్టంలా చేస్తే దానికి చంద్రబాబు నాయుడు గారు పరిష్కారంగా భవిష్యత్తు గ్యారంటీ అనే మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ భవిష్యత్తు గ్యారంటీ జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంది. రేపు ప్రజలందరూ ఆ భవిష్యత్తు గ్యారంటీ హామీలకి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వబోతున్నారు. అది చూసి మీరు ఈరోజు భయపడి ఈ విధంగా వచ్చి బయటకు వచ్చి ఇంకా ప్రజలు డైవర్ట్ చేయాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు.